బైబిల్ కాల్చివేయడం అనేది కేవలం ఈ రాష్ట్రాలలో మాత్రమే కాదు, కానీ భారతదేశంలో అనేక చోట్ల ఏదో ఒక మూలన ఇటువంటి సందర్భం జరుగుతూనే ఉంది, ఇటువంటి దాడి జరుగుతూనే ఉంది, ఇటువంటి పరిస్థితులు క్రైస్తవుడు ఎదుర్కొంటూనే ఉన్నాడు. ఇటువంటి పరిస్థితులను చూచినప్పుడు రోషము కలిగినటువంటి క్రైస్తవులు వారు జీర్ణించుకోలేకపోతూ ఉన్నారు. బైబిల్ని కాలుస్తారా మీరు అని ఎంతో ఆవేశంతో ఊగిపోతున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. బైబిల్ని కాల్చివేస్తే ఒక క్రైస్తవునిగా నీకు బాధ కలగడం సమంజసమే. When the Bible is burnt by somebody, you will not be silent because you are a real Christian. If you are a real Christian, you will not be silent when the Bible is burnt. When you hear that the Bible is burnt, you will react kada nu daniki spandistavu. Prati okkaru kuda ala spandinchinatvandi varam ay undochu. Avi aika videos Facebook lono lethe WhatsApp lono avi viral avuthu unnapudu kondaru ఒక అడుగు ముందుకు వేసి క్రైస్తవులే ఇష్టానుసారంగా దూషించిన సందర్భాలు కూడా లేకపోలేదు. ఒక క్రైస్తవుడవై ఉండి బైబిల్ని ఎరగనటువంటి వ్యక్తి, బైబిల్ని అర్థం చేసుకున్నటువంటి ఒక వ్యక్తి, బైబిల్ అంటే విషాన్ని నింపి, బైబిల్ అంటే తప్పుడు అభిప్రాయమును ఆ యొక్క యమనస్తుల యొక్క మనసుల్లోనికి హృదయాలలో నింపి వారిని రోడ్డు మీదకి వదిలినటువంటి వారున్నారు. ఏమీ తెలుసుకోకుండా, బైబిల్ను కూర్చినటువంటి ఏది కూడా తెలుసుకోకుండా ఇష్టానుసారంగా వారు విన్నదే సరైనది అనుకుని, వారు విన్నదే నిజం అనుకుని ఇష్టానుసారంగా చేస్తున్నటువంటి వారిని నీవు నేను ఒక నిజమైన క్రైస్తవుడిగా దూషించడానికి వీలు లేదు. లెట్ మీ టెల్ యు అగైన్, నిజమైన క్రైస్తవుడిగా నీవు దూషించడానికి వీలు లేదు. మీరు అనుకోవచ్చు, ఏం మాట్లాడుతున్నాడు పాస్టర్ గారు, దూషించకపోతే ఎట్లా అండి? నువ్వు స్పందించడం ఎంత వాస్తవమో, స్పందించాలి అని చెప్పడం ఎంత ఖచ్చితంగా చెప్తూ ఉన్నానో, దూషించకూడదు అని కూడా అంతే ఖచ్చితంగా చెప్తూ ఉన్నాను. నీవు దూషిస్తే క్రీస్తుని చూడగలుగుతారా? నీవు దూషిస్తే ఆ వ్యక్తి ఇంకా కఠినంగా మార్చబడతాడు, కానీ దేవుని దగ్గరికి రావడానికి అవకాశం ఉంటుందా?